నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటంకు దేశవ్యాప్తంగా రోజు రోజుకు మద్దతు పెరుగుతుందని రాష్ట్ర మంత్రి పుల్లారావు చెప్పారు. మోడీ అమిత్ షా కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేయడం దురదృష్టకరమని పుల్లారావు అన్నారు. చిలకలూరుపేటలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మి పందాలు కాస్తే జీవితాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. వీవీప్యాట్ స్లిప్లను 50% లెక్కించేందుకు ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. వైకాపాకి ఇది ఒక పరాకాష్ట. అధికారంలోకి రాకముందే ఈ విధంగా దౌర్జన్యాలు దిగారు. అధికారంలోకి వస్తే వీళ్ళని భరించలేమని ఓటర్లు 4-5 సార్లు ఇంటికి పోయి కూడా వచ్చి పట్టుదలగా ఓటేశారు. ఒక పక్క డబల్ ఓటింగ్, గ్రామాల్లో ఉన్న వార్డుల్లో ఒక వార్డులో ఉన్న మరొక వార్డుల్లో ఈ విధమైన గేమ్ ఆడారు. మరో పక్క మైండ్ గేమ్, తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యాడమాట, ప్రతి ఒక్కరింటికి పోవటం ఎప్పుడు లేదు. బీహార్ తరహాలో చేయాలనేటువంటి ఒక కుట్ర జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కావాలి, ఓటమి పాలు అవుతున్నాం, దౌర్జన్యాల కన్నా దిగుతాం, దుర్మార్గపు ఆలోచనకు వచ్చారు. ఏదో ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నామని, ఓటమికి కారణాలు కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. ఇదే హంగామా చేశారు 2014లో కూడా, సేమ్ ఇదే హంగామా చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి 130 నుంచి మినిమం 150 సీట్ల వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అగ్నిని ఆర్పే కంటే ముందస్తుగానే చర్యలు తీసుకుని అగ్ని ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడం ఎంతైనా అవసరమని జిల్లా ఫైర్ ఆఫీసర్ వి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రతిరోజు వివిధ అంశాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రత్యేకించి గ్యాస్ సంబంధిత ప్రమాదాలు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎల్పిజి అనేది మనకు ఎంత సహాయకారో అంత ప్రమాదకారి కూడా. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక ఎల్పిజి బాంబును మనం పెట్టుకొని ఉంటున్నాము. దాని మీద అవగాహన, ఒక సిలిండర్లో ఎల్పిజి అనేది లిక్విడ్ షేప్లో ఉంటుంది, ద్రవ రూపంలోనే ఉంటుంది. ఈ ఎప్పుడైనా మనం ఏమైనా ఫైర్ లీక్ అయినా ఆ ఫైర్ సిలిండర్ లోనకి వెళ్ళదు, లోనకి వెళ్ళి పేలదు. ఆ లిక్విడ్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే వేపర్గా గ్యాస్ రూపంలో వస్తుంది, అక్కడ మాత్రమే ఫైర్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా లీక్ అయింది, ఫైర్ జరుగుతుంది సింపుల్గా, బ్లాస్ట్ అవ్వదు. దాన్ని తీసుకొని వెళ్ళి బయట పెడితే చాలు, గ్యాస్ ఉన్నంత వరకు కాలుతూనే ఉంటుంది, ఇబ్బంది లేకుండా పోతుంది. ఇన్ కేస్ ఫైర్ జరుగుతుంది, లీక్ అవుతుందంటే సింపుల్, ఏమి లేదు. తడి చేసినటువంటి గోను సంచి కానీ లేదా ఒక దుప్పటి కానీ దాని మీద కప్పేస్తే సింపుల్గా ఆరిపోతుంది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజీల అగ్ని ప్రమాదాలపై నిఘాను పెంచినట్లు డిఎఫ్ఓ చెప్పారు. నిబంధనలు పాటించని దాదాపు 100 మందికి పైగా నోటీసులు జారీ చేసి అపరాధ రుసుముని విధించినట్లు ఆయన తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, పొలాల్లో గడ్డి వాములు, ధాన్యం పురులు అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన వెల్లడించారు. వచ్చినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోడవాడ కోల్డ్ స్టోరేజీ చిలకలూరుపేటలో ఫైర్ అయింది, అది ఆర్సన్ ఫైర్. ఎవరు కావాలని కేసులు పోసి తగలబెట్టిపోయారు. అది ఎంత దారుణం. అది రైతులు ఇప్పుడు పాపం రైతులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాక అది అలాగుంటుంది. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నేను చెప్పేది ఏంటంటే, ఒకే బల్కీగా కట్టేస్తున్నారు వాళ్ళు. బల్క్ ఏంటంటే ఈ మూల నుంచి ఆ మూల కట్టేస్తున్నారు. ఎక్కువ కంపార్ట్మెంటైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఫైర్ ఒక విజిటీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఒక బోడవాడ కోల్డ్ స్టోరేజ్ ఫైర్ కానీ 50% మేము ఆపగలిగాం. ఎందుకు ఆపాం, ఈ 50% కాలుతూ ఉంటుంది, ఈ 50% మొత్తాన్ని కూడా బయటికి షిఫ్ట్ చేసాం. అలాగే లోపల 4 కంపార్ట్మెంట్ చేసినట్టయితే ఒక కంపార్ట్మెంట్ ఫైర్ అయిందనుకోండి, అంతవరకే అది అవుతుంది, మిగతా కంపార్ట్మెంట్ల వరకు మనం తీసుకోవచ్చు. ఏపీ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల సిబ్బంది, ఏపీ ఎయిడెడ్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఆత్మీయ సన్మానం జరిగింది.
ఏసీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్టీయూ నేత జోసఫ్ సుధీర్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడంతో పాటు ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ రావు చెప్పారు. కళాశాలలో జీవో నెంబర్ 35 ద్వారా నిర్వీర్యమైంది. ఈ ఎంపికల కోర్టు రావడానికి ఒక వారం ముందు మన ఎయిడెడ్ కళాశాలల నిధులు అనేడెడ్ అధ్యాపకులు విజయవాడ ధర్నా సభ దగ్గర 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నేను కూడా అందులో పాల్గొన్నాను. ధర్నా ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏ విధంగా అయితే మినిమం టైం స్కేల్ అని ఇచ్చారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, మినిమం టైం స్కేల్ అని ఇచ్చారు. అదే మినిమం టైం స్కేల్ మన ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే పార్ట్ టైం మరియు అనేక అధ్యాపకులకు ఇవ్వాలని ఆ డిమాండ్. ఆ డిమాండ్ మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఖచ్చితంగా మన సంఘాల సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మున్సిపల్ వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దశల వారీగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్ల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగనాయకులు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగనాయకులు తెలిపారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించని ఎడల భవిష్యత్తులో నిరవధిక సమ్మెను చాటుతామని హెచ్చరించారు. గత 3 మాసాలు 5 మాసాలుగా వేతనాలు లేకుండా కార్మికులు కష్టజీవులు కష్టపడతా ఉంటే ఇవాళ పశు కుంకుమ పేరుతోటి ఉన్నటువంటి నిధులు మొత్తం ఇవాళ పంచుకొని చేసి కార్మికులను రోడ్డును పడేసి జీతాలు లేకుండా పండాపూట పస్తులు ఉంచే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి డిఎంఏ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కనీసం ఇంకితంగానే ఉందా అని అడుగుతా ఉన్నాం. కనీసం జీతాలకైనా డబ్బులు ఉంచుకొని ఖర్చు పెట్టాలని ఆలోచన లేకోకుండా ఇవాళ కార్మికులను రోడ్లు పాలు చేయడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. జిల్లాలో నానాటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు పుచ్చకాయ లాంటి చల్లటి పదార్థాలు తీసుకుని సేద తీరుతున్నారు. ఆరోగ్యం దృష్ట్యా ఎంతో మేలు చేస్తాయి కనుక కూల్ డ్రింక్స్ ను వదిలేసి అధికంగా పుచ్చకాయలు తీసుకోవడం ఎంతైనా అవసరమని ప్రజలు భావిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ కూల్ డ్రింక్స్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది. తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి తప్ప ఆరోగ్యం విషయంలో శీతల పానీయాలు ఎలాంటి మేలు చేయవని అధిక శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఫ్యాషన్ కి అలవాటు పడినవారు ఏదో మొండిగా వ్యవహరించేవారు మినహా ఇటీవల కాలంలో ఎవరూ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లడం లేదు. దీంతో అప్రమత్తమైన ప్రజానికం చిన్నపిల్లలకు సైతం పుచ్చకాయలు లాంటి ప్రకృతి సిద్దమైన చల్లని పదార్థాలను తీసుకునేలా అలవాటు చేస్తున్నారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లటి పదార్థాలు తీసుకుని సేద తీరుతున్నారు. అందులోనూ వేసవిలో ఎండల తీవ్రతని తట్టుకోలేక ఎంతో ఇష్టమైన పుచ్చకాయలను అధికంగా తీసుకుంటున్నారు. మండే ఎండలలో చల్లచల్లటి మధురమైన పుచ్చకాయలను తింటూ ఎంతో మధురానుభూతిని పొందుతున్నారు. ఎండలకి తినాలి సార్, ఇది తింటేనే కొంచెం తట్టుకునేది. లేకపోతే పుచ్చకాయలు కానీ చెరుకు రసం కానీ అయితే పోయిన ఎనర్జీ తిరిగి వస్తుంది కదా. కూల్ డ్రింక్స్ అయితే తాగకూడదు సార్. కొబ్బరి బొండాలు ఇవి తీసుకుంటే హెల్త్కి ఎండ ఎంత తిరిగితే అంత మంచిది. మా డిహైడ్రేషన్ కాదుగా బాడీ, నువ్వు ఎంత ఎండలో తిరిగినా ఎన్ని తిన్నా కూడా ఏం కాదు. అది వాటర్ ఫుల్గా తాగాల, 2 లీటర్లు 3 లీటర్లు తాగుతా ఎండలో తిరిగినా ఏం కాదు. అది నేను ఎంత ఎండలో తిరిగినా నాకు అసలు ఏమీ కాదు, నీరసం కానీ కూడా రాదు ఇది తింటాను కాబట్టి. అది కూల్ డ్రింక్స్ ఏంటంటే తాత్కాలికం మంచిదనే కదా తింటాం, చల్లగా ఉండిద్దని. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు కదా, అందుకే తినిపిస్తుంది. కూల్ డ్రింక్స్ తాగించాను, నేను ఫస్ట్ నుంచి మేము అది అలవాటు చేయలేదు. ఏదైనా ఫ్రూట్స్ ఇలాంటివి పర్లేదు బాగా. ప్రతిదీ ఏంటంటే చలవ చేస్తుందని అదొకటి రీజను. ఎలాగో తింటా వాటర్ వాటర్ ఇది కూడా అవుతుంది, ఫస్ట్ మనకి దాహం కూడా వేయదు కాబట్టి సో అలా అందుకనే తినిపిస్తాం. కూల్ డ్రింక్స్ మేము ఒక ఎంకరేజ్ చేయమండి పిల్లలు కూడా, మేము ఇప్పటివరకు ఇవ్వలేదు అలా బయటగా. వాళ్ళు కూడా అడగరు ఇన్స్ట్రెంట్గా ఇవే ఇలాంటివి ఏమైనా ఉంటే అడుగుతూ ఉంటారు.
పుచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉంటున్నందున ఎండల్లో తిరిగే వారు పుచ్చకాయలు తీసుకోవడం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఆరోగ్యపరంగా పుచ్చకాయలు మేలు చేస్తాయని వెల్లడించారు. కూల్ డ్రింక్స్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే సహజ సిద్దమైన పుచ్చకాయలను తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం మరి చాలా కాలం కాదు జనాలు అవేర్నెస్ వచ్చింది కదా అందరికి జనాలకి కూల్ డ్రింక్స్ వల్ల నష్టాలే తప్ప లాభమే లేదని చెప్పి దాన్ని బట్టి పుచ్చకాయలు నిమ్మకాయ రసం ఎక్కువ చెరుకు రసం కూడా తాగుతున్నారు కదా జనాలు అందువల్ల పుచ్చకాయలు తింటున్నాం. బెటర్ ఏంటంటే దప్పికైనప్పుడు పుచ్చకాయలు తింటాం అంటే హెల్త్ పరంగా మంచిదని చెప్పి తింటున్నాం. ఈ సమ్మర్ సీజన్లో వచ్చే ఫ్రూట్ కదా ఇది అయిపోతే తర్వాత మ్యాంగో వస్తాయి కదా ప్రజెంట్లో అవైలబిలిటీ కాబట్టి ఇది తింటున్నాం. ఈ ఎండలకి ఏంటంటే అండి ఏదన్నా పుచ్చకాయ తింటే ఏదన్నా కొద్దిగా హెల్త్కి మంచిదని చెప్పేసి పుచ్చకాయలు ఎక్కువ తినడం జరుగుతుంది. కూల్ డ్రింక్స్ కాదండి ఎక్కువ పుచ్చకాయలు ఈ చెరుకు రసం ఇటువంటి ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే దూరాభారా నుంచి వస్తూ ఉంటారు మళ్ళీ టౌన్లకి ఏదన్నా మళ్ళీ అందరు తింటున్నారు మళ్ళీ పుచ్చకాయలు తింటే కొద్దిగా హెల్త్ కూడా మంచిది కొద్ది కడుపులో కూడా చల్లగా ఉంటుందని చెప్పేసి పుచ్చకాయలు తింటూ ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఐక్య కూటమి ఆధ్వర్యంలో పోరుబాటును చేపట్టారు. ఈ మేరకు బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. గతంలో కార్మికులు సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఐక్య కూటమి అధ్యకులు హనుమంతరావు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ధర్నాను నిర్వహించారు. బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా 40% ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఫ్రెంచి బెనిఫిట్స్ ఎలవెన్స్ మిగతా సర్వీస్ కండిషన్స్ కూడా అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. వాటిని కూడా ఒకసారి మరోసారి మీటింగ్ చేసుకొని అదేవిధంగా ఎస్ఆర్బిఎస్ పెన్షన్ మంత్లీ బెనిఫిట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి వీటన్నిటి మీద ఒకసారి మేనేజ్మెంట్ కూడా 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈ నెల 30లోగా చెల్లిస్తే పన్నులో 5% రాయితీ పొందొచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30 మధ్య పన్ను చెల్లింపుదారులకు 5% రాయితీని 2015 నుంచి అమలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది కూడా 2019-20 సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ను ఆన్లైన్లో పొందుపరిచామన్నారు. నగర ప్రజలందరూ ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా డిమాండ్ నోటీసుల కోసం చూడకుండా 2 అర్ధ సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి పన్నును ఏకమొత్తంగా చెల్లించి 5% రాయితీ పొందాలని కోరారు. దీనికోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం క్యాష్ కౌంటర్లు సాధారణ రోజుల్లోనే కాక సెలవు దినాల్లో కూడా పనిచేస్తాయన్నారు. ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో కూడా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి నగరాభివృద్దికి సహకరించాలని కమిషనర్ కోరారు. రాష్టం ఉన్న రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రావాల్సిన రాయితీల సాధనకు రాబోయే నూతన ప్రభుత్వంలో రాజీలేని పోరాటం చేసి సాధిస్తామని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట అధ్యకులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన రాష్ట అధ్యకులు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావుకు ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్జీఓ జిల్లా అసోసియేషన్ అధ్యకులు షేక్ బాజిద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దును ఉద్యోగులకు ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరుగైన ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు నూతన పీఆర్సీలో వేతన సవరణ సాధిస్తామని పేర్కొన్నారు. తాము పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్ది కాలంలోనే ఉద్యోగులకు 20% ఐఆర్ మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 180 రోజుల ప్రసూతి సెలవు మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ను సాధిస్తామని తెలిపారు. ఖచ్చితంగా 35
కొట్టాలి. ఇరవై శాతానికి తీసుకొచ్చినాము. ఆ తీసుకొచ్చినటువంటి గంట కూడా మన ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.